పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెప్పారు ఇది పూర్తిగా అప్రజాస్వామికమంటూ కోర్టులో పిటిషన్ కూడా వేసినట్లు చంద్రబాబు తెలిపారు ఇటువంటి అప్రజాస్వామిక చర్యల్లో టీడీపీ భాగస్వామ్యం కాలేదని చంద్రబాబు అన్నారు గతంలో జయలలిత జ్యోతి బసు వంటి వాళ్లు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఈరోజు బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇది పార్టీ మా పార్టీలో ఉండే కార్యకర్తలందరూ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా బాధ ఆవేదన ఉంది నిన్నటి నుంచి నేను విడివిడిగా కొంతమందితో మాట్లాడాను ఈరోజు ఉదయం పాలిట్ బ్యూరో జనరల్ బాడీతో మాట్లాడాను అదే మరిగా మా యొక్క పోటీ చేసిన అభ్యర్థులతో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో మాట్లాడాను అదే మరిగా మా వాళ్ళు ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన కార్య పోగ్రాంలో ఉన్నారో పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళందరితో మాట్లాడాను కీలక బాధితులు వహించి అందరితో మాట్లాడాను ఈరోజు మళ్ళీ హైకోర్టులో కూడా మేము కూడా పిటిషన్ వేసాం ఇది అన్డెమోక్రటిక్ అన్కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇలాంటి జరగడానికి వీలు ఏదైనా అది కూడా రేపు విచారిస్తామంటున్నారు ఇవన్నీ ఒక పక్క న్యాయం కోసం పోరాడుతూనే ఇంకొక పక్క ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో మేము కూడా భాగస్వాములు కాలేం అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నాం వీరోచితంగా పోరాడతాం ఇంత మునుపు కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటన జరిగాయి జయలలిత మొత్తం ఎన్నికలన్నీ బైకాట్ చేసింది లోకల్ బాడీస్ చేసింది బై ఎలక్షన్లు చేసింది అరాచకాలు పెరిగిపోయినప్పుడు ఈవెన్ ఎప్పుడో జ్యోతిబాస్ కూడా చేశాడు వీళ్ళు కూడా చేశారు కొన్ని ఎలక్షన్స్లో బైకాట్ చేశారు కానీ బాత్తో చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినప్పుడు పోరాడాం పోరాడుతూనే ఉన్నాం అయినా కూడా వీళ్ళు ఇష్టప్రకారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠినమైన నిర్ణయం నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈరోజు తీసుకోవాల్సి వచ్చింది ఎప్పుడూ లేదు భారతదేశ ఒక్కసారి మీరు అనలైజ్ చేయండి